అడగంట మీరు అడగండి అదే అంటే మామూలుగా ఈ రాళ్ళు పెట్టుకుంటారు కదా చేతికి రకరకాల ఎప్పుడు నాకు ఇట్లా ఇచ్చినట్టుగా అవును ఇట్లా అంటే ఏ రాశి వాళ్ళకి ఏ రాయి అనేది వాళ్ళ పర్టికులర్గా ఉంటుంది ఏం లేదు ప్రపంచం మొత్తంలో పనిచేసేటువంటి రాళ్ళు రెండే రెండు ముత్యము పగడం మిగిలిన ఏమీ పనిచేయవు ఇక మిగతా బోగస్ అంతే నేను బోగస్ అనను ఆ మాట నేను వాడద్దు సో నేను ఎందుకు అంటే ఎవరికైతే మానసికంగా వీక్ ఉంటారో వాళ్ళకి స్టోన్స్ అనేవి పనిచేస్తాయి ఓకే ఒక ధైర్యాన్ని నింపడానికి గల కార్యక్రమం ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు మీ అబ్బాయికి మీరు ఎంత చెప్పినా వాడి మైండ్కి ఎక్కదు నా వాడి దగ్గర తీసుకొస్తే నేనేదో రాయి రాస్తే ఆ రాయి పెట్టుకున్నాక వాడికి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అదేదో సినిమాలో అదేదో స్కిట్ అనో వాడేదో ఏదో లేఖ్యం తర్వాత రాయప్రసాద్ సినిమాల రేహ్యం వివాహ భోజనపు సినిమాల సుత్తివేలు వేలు లేఖ్యం తిన్నాక పెళ్ళాన్ని కూడా పోతాడు పోయి పెళ్ళా చేతిలో తను వస్తాడు బయటికి ఆ టైపులో ధైర్యం కోసం పంపించేటువంటి ప్రయోగం ఇది ఓకే యాక్చువల్గా రాళ్ళు అని చెప్పి ఎక్కడ లేదు ఉదాహరణ నేను ఇంత పెద్ద జ్యోతిష్కుని అయినా కానీ నా చేతికి రాళ్ళు ఉండవు కదా ఏముండవు నా చేతిలో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉంటాడు వాచిలో వెంకటేశ్వర ఉంటాడు ఎక్కడ స్వామి తప్ప నాకు ఈ రాళ్ళు ఇవన్నీ నేనేం పెట్టుకోను చేతికి కూడా వెంకటేశ్వర వజ్రగిరిట దారి వెంకటేశ్వర స్వామి ఇది పవిత్రం ఈ పవిత్రం ఎందుకు అంటే ఎనీ టైం పంచాంగం మాట్లాడడానికి ఎనీ టైం జాతకాలు ముట్టుకోవడానికి అర్హత కోసం ఇది పెట్టుకున్నాం అది ఒక రాయి ఇది ఒక రాయి కాదు ఇది ఉంగరం ఇది ఇది దర్భముడి టేష్ పెట్టింది దర్భముడి ఇది పవిత్రం అంటాం దీన్ని అంతే తప్ప నేను రాళ్ళు పెట్టుకోలేదు రాళ్ళు ఏలినాటి శని రాళ్ళు పనిచేయవు శని మహార దశలో రాళ్ళు పనిచేయవు సో చాలామందికి ఏంటి అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఒక ఇంటర్వ్యూకి పోయారు మీరు ఇంటర్వ్యూకి పోయి సికింద్రాబాద్ నుండి అట్లా వస్తున్నారు వస్తున్నప్పుడు మధ్యలో అనుకోకుండా మీకు ఒక ఒక టెంపుల్ కనిపించింది రోడ్డు మీద ఆ టెంపుల్ దగ్గరకు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా మీరు నమస్కారం పెట్టుకున్నారు మనకు అలవాటు కాబట్టి పెట్టుకుని నమస్కారం పెట్టుకొని తలకాయ కిందికి దించిన మరుక్షణం మీకు ఫోన్ వచ్చింది మీరు ఫోన్ ఎత్తగానే మీ ఇంటర్వ్యూ ఓకే అయింది మీ జీవితాంతం ఆ గుడికి మీరు భక్తుడిగా యాక్చువల్గా మీ జాతకరీత్యా మీ గ్రహాల ప్రభావం ఆ రోజు మీకు ఉద్యోగం రావాలి వచ్చింది ఆ దేవుడికి ఉద్యోగానికి సంబంధం లేదు గ్రహాలకు మీకు సంబంధం సెంటిమెంట్స్ అనేవి కలిసి వస్తాయి ఆ రోజు ఇక మీరు ఏదైతే ఆ షర్ట్ వేసుకుర్రో ఇక అట్లాంటివి ఒక ఐదు సెట్ కొనుకొస్తారు ఇక ఇక అవే ఇక అంటే జనరల్గా ఇప్పుడు ప్రేమించేటువంటి అబ్బాయి కనుక వాడు ఎల్లో కలర్ షర్టు ఇట్లాంటి షర్ట్ వేసుకున్నప్పుడు వాళ్ళ అమ్మాయి కనుక అంటే వాళ్ళు అవ్వరు ఓకే చెప్తే వాడు ఒక డజన్ ఆర్డర్ ఇస్తాడు ఇక అంటే ఇవన్నీ సెంటిమెంట్స్ సో భారతదేశం నడుస్తుంది సెంటిమెంట్స్ మీద సో సెంటిమెంట్స్ కోసం అని చెప్పి వీటికి ఇస్తాం కానీ అన్యాయమైన స్టేట్మెంట్ గురుజీ రాళ్ళకి ఏ విలువ లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది బాగా అది నేను మాట్లాడేది అలంకరణకు సంబంధించిన రాళ్ళ గురించి నేను మాట్లాడతాను జాతక రాళ్ళ గురించి నేను మాట్లాడు నా అది నాకు అనవసరం అది నేను ధైర్యంగా ఉంటా నిజాయితీగా ఒప్పుకుంటా నేను అవే ఒప్పుకుంటా చాలామంది రాళ్ళు పెట్టుకున్నాక నా దగ్గరకు వస్తున్నారు మాకేం మార్పు లేదని నేనేం మాట్లాడను దానికి ఇప్పుడు నేను బ్యాంకాక్ పోతా స్టోన్స్ తెచ్చుకుంటా నా చేతి ఇప్పుడు నా చేతికి ఉంది నేను తెచ్చుకుందే ఇది కెంపు ఇది ఒరిజినల్గా మెరవదు మరి మెరవాలి కదా అంటే దీన్ని సానబట్టలే ఓకే ఇప్పుడు సెంటిమెంట్స్ నాకు కూడా సెంటిమెంట్ ఉంది నేను కూడా కెంపు పెట్టుకున్నా పవిత్రంలో అదే పెట్టాలి కాబట్టి పెట్టుకున్నా అంతేగాని నా మంచి కోసం నేను పెట్టుకోలే నేను ఇప్పుడు కాదు ఏ లాషన్ ఉన్నప్పుడు పెట్టుకోలే ఎప్పుడు పెట్టుకోలే ఎదుటి వ్యక్తికి మనం ఇచ్చేటువంటి ఒక మందు స్టోన్స్ ఒక నమ్మకం స్టోన్స్ నేను దానికంటే కూడా ఒరిజినల్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అంటే రూపంలో పూజ రూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందప్ప నేను కౌన్సిలింగ్ రూపంలో ఇస్తదప్ప డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇస్తాదప్ప ఇలాంటి రాళ్లను అడ్డం పెట్టుకొని నేను నేను ధైర్యాన్ని నింపను నేను డైరెక్ట్గానే ఇస్తాను ఏదైనా కావాలంటే ఆ వ్యక్తిని పట్టుకొని ఇట్లా బ్రతుకురా బాబాని వాడికి ధైర్యాన్ని నూరిపోస్తా మస్తు కొడతా అట్లా చేస్తావాడిని ఉద్రేకంగా అంతే అంతేగాని ఈ రాళ్లను అడ్డం ఎందుకంటే నేను వాటికి అదే పగడం మనకోసం చెప్తున్నాను కదా ఓకే ఇప్పుడు ప్రతి స్త్రీ తన మెడలో ముత్యము పగడం వేసుకుంటుంది అందుకనే మీకు క్లారిటీ ఇస్తున్నాం ముత్యము పగడం పనిచేస్తుంది పగడం అనేటువంటిది హెల్త్ కోసము వ్యాపారం కోసం పనిచేస్తుంది ముత్యం అనేటువంటిది కోపాన్ని తగ్గించడం కోసం పనిచేస్తుంది స్ఫటికం కూడా కోపాన్ని తగ్గించడం కోసం పనిచేస్తుంది బట్ మిగిలిన ఉంగరాల గురించి అసలు ఒరిజినల్గా ఒకవేళ నిజమైన స్టోన్ అయితే అది వేరే విషయం రో నిజమైన స్టోన్ అంటే కనీసం ఒక ముప్పై వేలు క్యారెట్ ఉంటుంది అంటే ఒక నాలుగు క్యారెట్లు అంటే లక్షన్నర మన దగ్గర మూడు కూడా అమ్ముతారు సో అది ఒరిజినల్ నేనేట చెప్తా రెండోది మన వాళ్ళు ఎంత మెరుస్తా అంతా ఓకే అంటారు యాక్చువల్గా మెరిచిన దానికి దెబ్బలు ఎక్కువ అంతే కదా మరి నేను మెరవంది పెట్టుకున్నా నా చేతికి సో పవర్ ఎక్కువ ఉంటుంది సో అట్లా నమ్మకాన్ని బట్టి ఉంటుంది అది అది బూస్టింగ్ కోసం ఇచ్చేదే తప్ప అంటే పెద్దగా వర్కౌట్ అవుతుంది అని నేను చెప్పట్లేదు ఇంకొక సందేహాన్ని ఏకముఖ రుద్రాక్ష పంచముఖి ఇవన్నీ కూడా సేమ్ మీరు అడిగేటివన్నీ సేమ్ ఇవన్నీ ఒకసారి నేపాల్ పోయిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ రుద్రాక్షలు అంటే ఏంది అనేది నేపాల్కి పోతే మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇక నేను వాటి గురించి మాట్లాడితే విమర్శ చేసినట్టు అవుతుంది కాబట్టి బాగుంది ధరిస్తారు కదా నేనా నేను నేను స్టోన్సే పెట్టుకుని రుద్రాక్షలు ఎందుకు పెట్టుకుంటా నాకు వెంకటేశ్వర స్వామి తప్ప వేరే ఎవ్వరు నేను నమ్మను కలియుగ దైవం ఆయన మీకు డబ్బు కావాలంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఇస్తాడు శివుడిని పూజిస్తే డబ్బు రాదు శివు శివుడు ఎకో ఫ్రెండ్లీ దేవుడు ఎకో ఫ్రెండ్లీ దేవుడు అంటే చెంబుల నీళ్లు ఇంత పత్తి తీసుకపోతే ఖుషి అవుతాడు కాడు పూలదండ కావాలి ప్రసాదం కావాలి ఖర్చుతో కూడుకున్న పని పైసలు పెడితే రిటర్న్ వస్తాయి శివుని దగ్గర మనకు పైసలతో పని లేవు శివాలయం శివాలయంలో పూజ చేసే పంతులు కూడా బీదోలే రైట్ రాముడు బీదోడే రాముని శ్రీరామనమి తప్ప ఉత్తప్పుడు మనం పట్టించుకోము అదే అయితే డైలీ గిరాకీ ఎందుకు కలియుగ దైవము రెండు ఆయన ఆధీనంలో లక్ష్మీ అమ్మవారు ఉంది ఆయన ఆధీనంలోనే కుబేరుడు సో మనకు డబ్బు కావాలంటే ఎవరికి ఇస్తారు వెంకటేశ్వరస్వామి వారు ఇస్తారు మీరు ఆయన దగ్గర ఎంత ఖర్చు పెడితే మీకు అంత పైసలు వస్తాయి ఓకే వెంకటేశ్వర స్వామి వారికి మీరు ఎంత ఖర్చు పెడితే అంత పైసలు వస్తాయి నేనే సాక్ష్యము కాకపోతే కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి వెంకటేశ్వర స్వామి వారికి గర్భాలయంలోనికి పోవద్దు వెంకటేశ్వరస్వామి వారికి కిరీటం చేయించొద్దు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి చేయించిన వాళ్ళు ఉదాహరణ గాలిజన్ అడగే కిరీటం చేయించి జైలుకి పోయిండు ఎవరు ఒక సన్యాసి దేవుని దగ్గర ఆయనను ముట్టుకున్నందుకు జైలుకి పోయిండు సో ఆయన ముట్టుకోవాలంటే పవర్ కావాలి అక్కడ వాళ్ళకే సాధ్యం అది ఎవడు పడితే వాడు ముట్టుకుంటా అంటే ఎట్లయితుంది సో వెంకటేశ్వర నేను కలియుగ దైవం ముంచం ఆయన తప్ప మీరు ఆయన మొక్కండి ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకోండి ఆయనతో మాట్లాడుకోండి అంటే మాట్లాడుకోండి అంటే మీకున్న కష్టాలు చెప్పుకోండి మీరు మనస్ఫూర్తిగా నమ్మండి అని మీకు పని చేసి పెడతాడు మీరు నమ్మకపోతే ఎవరు ఏం చేయలేరు ఏదైనా హోమియోపతి మందు వాడినా ఇప్పుడు అంతెందుకు డాక్టర్లే చెప్తారు మీకు మానసికంగా డిప్రెషన్లోకి పోగానే ఊటీ తీసుకపోవాలి అంటే నీ మందు కంటే ఊటీ గొప్పదా అంటే ఊటి ఎందుకు పొమ్మంటున్నావు అంటే స్థాన మార్పు కోసం పంపిస్తున్నావు అట్లనే మందు కూడా మనం నమ్మితేనే పనిచేస్తుంది మనం నమ్మితేనే పనిచేస్తుంది నమ్మకం లేకపోతే మందు పనిచేయదు కాబట్టి ప్రతిదీ నమ్మకం మీదనే ఆధారపడి కాలియుగమే నమ్మకంతో సంబంధం ఇవాళ దిశ లాంటి ఎందుకు జరుగుతున్నాయి అంటే కొంతమంది దొంగలు వెధవలు మూర్ఖులు వచ్చి దేవుడు లేడు శాస్త్రాలు లేవు అని చెప్పడం వల్ల దేవుడు అంటే భయం లేకుండా పోతా ఉంది జనాలకి ఎందుకంటే మనకు అప్పుడు ఒక ఏంది ఎవరిట్లయినా దొంగతనం చేయాలంటే భయం నేను ప్రాక్టికల్గా చెప్తా నాకు జామకాయలు అంటే ఇష్టమైన సీతాఫలాలు అంటే ఇష్టమైన దొంగతనం చేయాలంటే దేవుడు చూస్తుండడం భయపడుతుంటే మేము అంటే మనల్ని వెంచిరు తల్లిదండ్రులు అంటే దేవుడు ఏమైనా బయట చూసుంటాడా లేకపోతే తోట కాపరా దేవుడు కాదు అయినా సరే ఆ జామకాయ దొంగతనం చేయాలి అంటే అరే దేవుడు చూస్తాడు రా కొడతాడు అని భయపడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటే ఆ భయం మనల్ని తప్పు వైపు మళ్లించకుండా ఉంటుంది ఒక జామకాయ కొయ్యడానికి ఒక సీతాఫలం కొయ్యడానికే అంత భయపడితే ఒక అమ్మాయి జోలికి పోయడానికి ఇంకేంత భయపడతాం ఒక తప్పు చేయాలంటే ఇంకెంత భయపడతాం సో అలాంటి సందర్భంలో పెరిగిన మనం అందరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై వరకు తొంభై వరకు రెండు వేల వరకు ఈ మధ్య కాలంలో హేతువాదులమని లేకపోతే ఇంకో విజ్ఞాన వేదికనో ఇంకో అని పేర్లు పెట్టుకున్నటువంటి కొంతమంది వచ్చి ఏం చేస్తున్నారంటే దేవుడే లేడు అని చెప్పడం వల్ల నిజంగానే దేవుడు లేడేమో ఇక మనం ఏం చేస్తే మనం ఏం ఇంకా మన రాజ్యం అనేటువంటి పనిలో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు అంటే ఒక భయం పోయింది పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళకి ఇంత పని ఉండేది కాదు మీ 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 బాల్యంలో కానీ నా బాల్యంలో కానీ పోలీసు వాళ్ళు చాలా తక్కువ పని అసలు పోలీసు వాళ్ళు కనిపించేవాడు కాదండి కనబడితే భయపడి పారిపోయే వాళ్ళు పోలీసు వచ్చే పోలీసు వచ్చి భయం నేను చెప్తున్నాను కదా ప్రాక్టికల్గా అలాంటిది వాళ్ళు ఏమైపోయింది ఈ విషయానికి పోలీసు ప్రతి విషయానికి పోలీసు అంటే ఎందుకు అంటే దేవుడు అనే భయం పోతా ఉంది దేవుడు అనే భయం పోయి మనం చేసిన తప్పులకు దేవుడిని మనం కమిషన్లు ఇస్తా ఉన్నాం నేను వీని మోసం చేసినా ఐదు కోట్లు వచ్చింది స్వామి నీకు యాభై లక్షలు ఇస్తున్నాం వండిలా ఈ రకమైన కమిషన్లు ఇస్తున్నాం తప్ప మనం తప్పు చేస్తే దేవుడు బంధిస్తాడు దేవుడు శిక్షిస్తాడు అనేటువంటి ఆలోచన నుండి మనం బయటకు వస్తూ ఉన్నాం అందుకనే దిశ లాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి సో భయం అనేటువంటిది ఉంటేనే దేవుని మీద భయము భక్తి ఉంటేనే కలియుగం మన అండర్లో ఉంటుంది వ్యవస్థ మన అండర్లో ఉంటుంది తప్పులు చేయకుండా జనాలు భయపడుతూ కాల కాలాన్ని గడుపుతాయి ఈ పెళ్ళి కాకపోవడానికి అంటే అవివాహితులుగా మిగిలిపోవడానికి ఆలస్యంగా పెళ్లి కావడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభావం ఉంటుందా మీరు రాను 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 మీరు కూడా జ్యోతిషం చెప్పేస్తాయి అంటే మీరు నాకు సంతోషం అనిపిస్తుంది ఏంటంటే జనాలకు మనకొచ్చే ప్రశ్న ప్రశ్నలు అడుగుతున్నారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంతసేపు జగన్మోహన్ రెడ్డి ఏమైతే పవన్ కళ్యాణ్ ఏమైతే కాకుండా జనాలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారు అసలు అవివాహితులుగా మిగిలిపోవడానికి గల కారణాలు పెళ్లి కాకుండా ఉండడానికి ఆడా మగ అయినా సరే కారణాలు ఏమిటయా అంటే లగ్నాత్ పన్నెండవ స్థానంలో ద్వాదశ స్థానంలో శని కుజు శుక్ర కలయిక అంటే శని కుజుడు శుక్రుడు ముగ్గురు కలిసి కనుక పన్నెండవ స్థానంలో ఉంటే వాళ్ళకు పెళ్లి కాదు ఒకవేళ పెళ్ళైనా భార్య విడిపోతారు లేదా ఒకళ్ళు చనిపోతారు ఓకే ఏడవ స్థానంలో లగ్నాత్ ఏడవ స్థానంలో శని కుజ శుక్ర కలయిక ఉన్న వాళ్లకు ఖచ్చితంగా జాతకంలో వాళ్ళు భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంటుంది లేదా జీవితాంతం పెళ్లి కాకుండా కూడా ఉండిపోయే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళు అయితే కొంతమందికి యూట్రస్ లేకుండా పుట్టే అవకాశం ఉంటుంది మనం మందిని చూస్తుంటాం అమ్మాయిల్ని ఇంకా ఈ అమ్మాయి డాక్టర్ దగ్గర తీసుకెళ్తా ఉంటారు పెద్ద మనిషి కాలేదని మెచ్యూర్ కాలేదని తీసుకెళ్తుంటారు సో అలాంటి వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ జాతకంలో కుజుడు రవి శని కలిసి సెవెంత్ థౌజ్లో ఉండడం వ్యయంలో ఉండ ఉంటే వాళ్ళకు అసలు యూట్రస్ ఉండదు సో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి సో పెళ్ళి కాకుండా ఉండడానికి వైదవ్యం రావడానికి భార్యాభర్తలు విడిపోవడానికి సంతానం లేకుండా ఉండడానికి గ్రహాల యొక్క కాంబినేషన్ మరీ ముఖ్యంగా ఆడవాళ్ళైతే కుజుడు శని రవి మగవాళ్ళైతే శుక్రుడు శని రవి ఈ కాంబినేషన్ చూసుకుంటే సెవెంత్ హౌస్ కానీ నైన్త్ హౌస్ కానీ ట్వెల్త్ హౌస్ కానీ అక్కడ ఉన్నట్లయితే వాళ్ళకి సంతాన యోగం ఉండకపోవడం పెళ్లి అవ్వడం కాకపోవడం ఇలా జరుగుతాయి ఓకే నమస్కారం సదాచార సంస్కృతి సాంప్రదాయాలను ఆధ్యాత్మిక ప్రవచనాలను గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి